इंद्रो विश्वस्य राजति। ॐ श्रीमात्रे नमः। श्री गुरुदत्तात्रेयाय नमः। आदिपराशक्ति అవధూత కాంతమ్మ తల్లి జీవిత చరిత్ర. క్రితం ఎపిసోడ్లో మనము కాంతమ్మ తల్లి జన్మస్థలమైన కాజా గ్రామములో ఆమె యొక్క బంధుమిత్రులను కలుసుకొని వారి వద్ద నుంచి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను సేకరించి ఉన్నాము. ఇప్పుడు మేము గుంటూరు జిల్లా కాజా గ్రామము నుంచి ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలోని గొలగముడి గ్రామానికి బయలుదేరాము. అలా ఆ రోజున 20 సంవత్సరముల లేత వయస్సులో ఇల్లు వదిలినటువంటి కాంతమ్మ తల్లి ఎక్కడ సంచరించినది, ఏమి చేసినది ఎవ్వరికీ తెలియదు. సుమారు 10-12 సంవత్సరముల తరువాత 30 సంవత్సరముల వయస్సులో ఆమె తిరిగి గొలగముడి గ్రామములో ప్రత్యక్షమయ్యింది. ఈ కనిపించే ఇంట్లోనే అమ్మ మొట్టమొదటిసారిగా గొలగముడి గ్రామంలో ప్రవేశించిన తరువాత నివాసం ఉన్నది. సరే, మీరు మీ రాగమ్మ మీ అత్తగారు కాకు రాగమ్మ మీ అత్తగారు అప్పుడు ఇదే ఇంటికి వచ్చి ఉండాలి అమ్మ మొట్టమొదటిగా కదా. ఇదే ఇంట్లో ఫస్ట్ అన్నం తిని ఉండాలి. వీళ్ళు అప్పటి నుంచి ఇలాగే ఉందమ్మ, మార్చలేదా? ఈ పాక అప్పటి నుంచి ఇలాగే ఉంది. అయితే ఇదే ఇంట్లో అమ్మ ఉన్నారు అప్పుడు. మీకు తెలుసా ఈ ఇంట్లో అమ్మ ఎక్కడ కూర్చొని ఉండేవాళ్ళు ఎక్కువ? మీరిద్దరు చూసారా అమ్మని? ఒక నిమిషం కూర్చోవచ్చా అమ్మా? నేను మీరు అమ్మని చూసిన విషయాలు ఏవో నాలుగు చెప్తారా? మీ పేరు రామసుబ్బమ్మ అమ్మ. ఇప్పుడు కాకు రాగమ్మ అంటే ఎవరు? మీ అత్త. అత్తగారా? ఆవిడ ఎప్పుడు? ఆమె మొట్టమొదటి అమ్మని చేపట్టుకుని గొగముళ్ళలోకి తీసుకొచ్చిందంట కదా, బొవ్వ అడిగితే గోవులు మేపుకుంటూ ఉన్నప్పుడు. ఆ ఇల్లు కూడా అమ్మ ఇక్కడికి వచ్చేటప్పటికి అమ్మ వయసు ఎంత ఉంటుంది? పచ్చి పసుపులాగా పసుపు కొమ్ములాగా ఉండేదమ్మా. ఇట్లా తిరగతా ఉండింది. మా పెళ్ళి వచ్చిన తర్వాత మా ఇంటికి, మా ఇంటి దగ్గర నేను అమ్మగారి ఇంట్లో నుంచి వచ్చే రోజు ఇక్కడికి వచ్చేటప్పటికి ఆమె సందకసు జమ్మత ముగ్గేస్తుంది. ఆమెను ముగ్గేస్తా ఉంటే మమ్మల్ని చూసి కొంచెం పంచదార పెట్టవే, పప్పు పెట్టవే, పెసల పప్పు, ఆ మాటలు మనకు అర్థమయ్యేదిలే. ఇవేందే మా ఇంట్లో సందకసు జమ్మతుందని అనుకునేవాళ్ళం మేము. ఇంకా అట్లా వస్తా పోతా బాగా సమాసగా చేసేది గమ్మని ఉండేది కాదు ముగ్గు. అంతవరకే కానీ ఇంకా ఆమె ఒకరు మన మాట అర్థమయ్యేది లేదు. పిల్లలు ఎంతమంది అంటే ఇద్దరు పిల్లలు, పిల్లలు ఇద్దరు అనేది కానీ ఇంకేం తెలియదు మాకు. పిల్లలు ఉన్నాయనేది, ఆడపిల్లకాయలు ఇద్దరు ఉన్నారనేది. ఎక్కడున్నారు? కాకాయ దానో కాకాయ అంటే అమ్మ తీసుకురారా చూడమంటే వాళ్ళు రారే. బ్రాహ్మణం బ్రాహ్మణ మాటలే అన్నం పెడితే దారేయమనేది, నేసిన తినేది నూనె అయినా ఏమనేది, నూనె వేసినా తినేది పప్పు నెయ్య. అమ్మ ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మకు 30 ఏళ్ళు ఉంటాయి అమ్మా. 35 సంవత్సరాలు ఉంటాయి. అప్పుడు అమ్మ చీర కట్టేవారా? చీర కట్టేవాళ్ళు. కట్టిన చీరే ఉండిచ్చేదిలే.
అంటే ఎవరో ఒకరు కట్టడమే కట్టటమే కట్టింది 5 నిమిషాలు కూడా ఉండిచ్చేది లేదు చించేసేదో గదలగోళంగా ఆమె తిరగతా ఉండేది ఇసక పోసుకునేది కూర్చొని ఆమె సూయిచ్చుగా మనం చెప్తే వినేది కాదు అని ఇట్లా చేయకూడదు అని అన్నా కూడా ఇంకేం తెలిసేది లేదు ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఇసుకలో ఇసుక నీళ్ళలో తిరగడం ఇసుకనే ఇసుకే కొట్టుకుంటా ఉండేది ఇట్లా పైకి కొట్టుకునేది ఇప్పుడు స్వామి కాడ ఇసుక దోలున్నారు అప్పుడు చింత చెట్లు ఉన్నాయిలే ఆ చెట్ల కింద కూర్చునేది ఇట్లా మళ్ళేది ఇట్లా కంటిపల్లి సైకి మళ్ళేది ఇసుక కొట్టుకుంటా ఉండేది ఏంద అబ్బాయి ఇట్లా కొట్టుకుంటుండేది అని అనుకునేది ఒంటి మీదే అంతేగాని ఇసుక నీళ్ళల్లో కడగడం అయ్యింది ఇసుక నీళ్ళల్లో కడగడం ఆ నీళ్ళల్లో మళ్ళీ ముగ్గు వేసుకుంటుండేది ముగ్గు గీసుకుంటుంది నచ్చకపోతే పాడు చేసేది లేకపోతే ఏ ముగ్గు అయినా పాడు చేసేసి మళ్ళీ గీసుకుంటుండేది ఆమెకి నచ్చిన ముగ్గు వేసుకుంటుండేది మీరు వేసుకున్న ముగ్గును తీసేసి చేత్తోనే గీసుకునేది ఇసుక మీదనే ఆమె యాడ కూర్చుంటాడా అట్లా గీసుకుంటా వేలుతోనే ముగ్గు వేసుకునేది చుక్కలు పెట్టుకునేది ఆమె ఏందో ఆమె మనకి ఏం తెలిసేదిలే ఇవేందో ఇటు చేసుకుంటుంది ఒక పిచ్చాం కదా అని అనుకున్నామే కానీ పిచ్చికాంతమ్మే పేరు అదిగో పిచ్చికాంతమ్మ అని కాంతమ్మ తల్లి నేను 1992 జూలై 7వ తారీఖు వచ్చినప్పుడు సొగం చీర కట్టుకుండేది అప్పటికి నేను వచ్చినప్పటికి గోతాలు ఏం కట్టుకోలేదు సొగం చీర చించి కట్టుకునేది మళ్ళీ దాన్ని చించేస్తే మళ్ళీ ఇంకో చీర కట్టుకునేది అట్లా జాకెట్టు ఒక పక్క వేసుకొని ఒక పక్క పక్కన వేసుకునేది రెండు పక్కల జాకెట్ వేసేది కాదు ఈ విధంగా తిరుగుతూ ఉండేది ఎవరు ఉన్నా బాగలేదు అంటే ఆ చీర వేస్తే ఆ చీర ముక్కలు ముక్కలు చేసి ముళ్ళేసి చించేసేసేది వాళ్ళకు ఆరోగ్యం బాగుండేది అట్లా చీరలు భక్తుల ఇంటికి పోతే చీరలు అడిగేది చీరలు చించేసి ముళ్ళేసేది అయ్యేనా అవసరం అయితే కాల్ చేసేది ఈ విధంగా చేస్తానండి ఇప్పుడు టెంకాయలు అప్పుడు బళ్ళ మీద గోతాల మీద పెట్టుకొని స్వామి చుట్టూ అమ్ముకుంటుండేది నిండా బళ్ళ నిండా పెడితే ఊరికైనా ఆమె మన సాయి చూసేది లేదులే మన సాయి కంటినంగా చూసేది ఏమి లే ఆమె చూపే వేరు బూసి బూసులా ఇట్లా కళ్ళు మూసుకోండి ఎక్కువ కళ్ళు ఇటు చూసేది అంతే అట్లా చూస్తుండేది ఆమె ఇట్లా అటు పోత తాకింది అనుకో ఏందమ్మా ఈ కాయలు టెంకాయలు అయిపోలేదు అని అంటే ఒకసారి అయిపోతాయిలే అని ఆమె అట్లా పోయి గుడి చుట్టూ తిరుక్కొని వచ్చేటప్పటికి మనుషులు పక్క బండి మీద చుట్టూ తగులుకొని ఉండరు కొనుక్కునేదానికి 4 గంటలకల్లా అయిపోయేది అప్పుడు ఎవరెవరు పట్టుకోళ్ళు పెట్టుకొని స్వామి దగ్గర అమ్ముకుంటుండేవాళ్ళు అట్లా జరుగుతుండేది అంతే ఊళ్ళేకి వచ్చేసేది ఈవేళ స్వామి వస్తూ కూర్చో ఉండేది వీళ్ళ అమ్మకు బాగా ఇప్పుడు ఆమె సాయి కూర్చో ఉండేది ఆ పేరు కూడా దాగపూట్లో బుక్స్లో ఎక్కువ ఉంది ఈ పేరు వీళ్ళ అమ్మ పేరు కూడా ఎక్కువ ఉంది అవును అమ్మ ఏం తినేవారు ఆమె పెసరపప్పు పంచదార పెసరపప్పు పంచదార పంచదార పెట్టివేను అనేది మనం చక్కెర అనేది కనుక్కునిలే అట్లా పెడతా ఉండేది ఇంకా పెసరపప్పు అప్పుడు పెసలు పండేది బేళ చేసి పెట్టుకుని ఉండేది పప్పు పెట్టు తినేదానికి కావాలానికి ఇంకేం అన్నం గిన్నం అడిగేది ఏమిలే ఎక్కువ తినేదానికి తిన్నాటికి పెట్టి అబ్బా తినే కంటినంగా ఒక నైస్ కావాలి ఒక చీర కట్టుకోవాలి జాకెట్ కట్టుకో జాకెట్ ఏం లేదు చీరే మాకు తెలిసిన అంతట్లో చీరే కట్టింది ఒంటికి చుట్టుకునేది మామూలుగా కుచ్చులు పోసి నైసులుగా కట్టేది ఏమిలే 4 సింగులు కూడా ఎగదోపేసేది అట్లా పెద్ద వరుస మనిషిలాగా జరిగిందే కానీ జిమ్మత ఉండేదాన్ని ఇట్లా చిమ్మేది ఇట్నే సుక్కలు ఈ చేతులతో ముగ్గు గిగ్గుతో కాదు ముగ్గు కానీ ఆడు ఉంటే చాలు ఒకరోజు సందక సూచి అంత నైసు గేసి ఉంది ముక్కర్ర మా తల్లి అప్పుడు ఏమనుకున్నాం మేము ఆమె పిచ్చామనుకున్నాం కానీ అమ్మ ఇట్లా అనుకున్నావా ఇప్పుడు ఆమె పలుకు బంగారంగా ఉంది అక్కడ బయనబోయిన వెంకటేశ్వరులు కరబల్లోలుగు గుంటల ఒకడికి వెళ్తే కాంతమ్మని గురించి ఏమైనా చెప్పమ్మా అంటే గురువు లేనిది గుట్టు తెలపనిది గుప్తంగా దాగున్న గురుదేవి కాంతమ్మ అని గుంటలవ్వ చెప్పింది నాలో ముగ్గురుంటే కాంతమ్మలో 10 మంది ఉన్నారు
ఆయన పెద్ద ఆయన అని చెప్పి గుంటలవ తెలియపోయింది. మీరు అప్పుడు చిన్నపిల్లలా? మీకు ఎంత వయసు ఉంటుంది అప్పుడు? నాకు అప్పుడు ఎంత 15-20 లోపలే ఉంటుంది. అదే 15 సంవత్సరాలు తక్కువ చిన్నప్పుడు వచ్చేసింది మా ఇంటికి. చిన్నప్పుడు మా ఇంట్లోనే ఉండింది అది. ఓకే, వీటి వాళ్ళు చెప్తారు బాగా నీకు, అక్కడ కూర్చో ఆడవాళ్ళు చెప్తారు నీకు బాగా. ఓకే అమ్మ, ఇదే ఏరియాలో మొత్తం తిరిగింది? ఇక్కడే మొత్తం ఉండింది, ఇక్కడనే. బాపనాడ ఏ ఊరు నుంచి వచ్చిందో తెలుసా అమ్మ మీకు? మంగళగిరి మంగళపాడు. మంగళగిరి? మంగళగిరి మంగళపాడు. అక్కడ నుంచి వచ్చింది, జాతపూడి చేసేసారు. అక్కడ నుంచి వచ్చింది ఇక్కడ. చాతపూడి చేశారు? చాతపూడి చేసేసారు. చాతపూడి చేసిన తర్వాత మా ఇళ్ళల్లోనే ఇక్కడనే ఇక్కడనే తిరగతా అయ్యనే మన మన ఇళ్ళల్లోనే పిలుచుకొని వచ్చేది ఆఖరైతే తిరగతా ఉండి అంత ఇవంతా తిరగతా ఉండేది. కావరం మొదటిసారికి అది ఆ యాదవుల బజార్లోనే 3-4 సంవత్సరాలు అమ్మ అక్కడే ఉన్నారు. వెంకయ్య స్వామి సమాధి తీసుకునేంత వరకు అమ్మ వెంకయ్య స్వామి ఆశ్రమం తట్టుకే అమ్మ ఎప్పుడూ వచ్చిన జాడలు లేవు. తర్వాత మరలా తాతయ్య గారు సమాధి తీసుకున్న తర్వాత మొదటి ఆరాధన సమయంలో స్వామి కళ్ళలో కనిపించి మొదటి భోజనానికి కాంతమ్మ తల్లిని పిలవకపోతే మీకు భోజనాలు చాలవయ్యా అని చెప్పారని అమ్మని పిలవడానికి వెళ్ళారంట. తాతయ్య ఆరాధనకి రావాలమ్మా అంటే నన్ను రాత్రే తాతయ్య పిలిచారయ్యా, పోవాలయ్యా తాతయ్య కాడికి అంటూ అమ్మ అక్కడికి వచ్చి ఆ అన్నం రాశిలోంచి తన గుప్పెటితో గుప్పెడు అన్నం తీసి ఆకులో పెట్టుకొని ఒక బట్టని దుప్పటి తడిపి అన్నం మీద కప్పేసి కూరల పాత్రల మీద కూడా గుడ్డలు కప్పి మూత తీయకుండానే తీసుకుని వడ్డించండి, భోజనాలు అయ్యేంతవరకు ఎవరు మూత ఎత్తి చూడవద్దు అని చెప్పి అమ్మ తిరిగి వచ్చేసారంట. అలా వాళ్ళు వండింది 7,000 మందికి అని భోజనాలు వంటలు తయారు చేస్తే 11,800 ఇస్తరాకుళ్ళ లెక్కకు వచ్చినాయి. కానీ అందరి భోజనాలు అయ్యాక వెళ్ళి ఆ బట్టలు తీస్తే ఎంత అన్నపు రాసం అంత అన్నపు రాసి పాత్రలు నిండుగా కూరలు ఏ చేసినవి చేసినట్టు అలాగే నిండుగా వండిపోయినాయి. అప్పుడు వాళ్ళు మరలా అమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ ఆ భోజనాలంతా ఏం చేయాలంటే మన పనులు అయిపోయినాయిగా అయ్యా, ఇంకా ఆ కోనేట్లో చేపకప్పలకు ఇచ్చేయండి ఏమా ఆహారము అని చెప్పారంట అమ్మ. అప్పుడు ఇంకా కొంతమంది ఆ అమ్మ మహిమని కొందరు గుర్తించి కొంతమంది అప్పటి వరకు పిచ్చికాంతమ్మ పిచ్చికాంతమ్మ అన్న వాళ్ళు అమ్మని బాగా సేవించుకోవటం కొంతమంది ప్రారంభించారు. ఇంకా అలా అమ్మ వెంకయ్య స్వామి సమాధి తీసుకున్న తర్వాత ఆ సమాధి చుట్టూ దాదాపు 2 ఎకరాల స్థలం విస్తీర్ణాన్ని చేతులతోనే శుభ్రపరిచేవారు అమ్మ. ఎవరైనా ఎందుకమ్మా నీకు కర్మ, ఇదేంటి చేతులంతా రాళ్ళు గుచ్చుకుపోయినాయి అంటే తాతయ్య దగ్గర పాచమ్మ, ఈ పాచంతా మనం తోస్తే కానీ తాతయ్య వెలుగులోకి రాడే, ఈ పని చేయడానికి అందరికీ శక్తి చాలదుగా అని అమ్మ రోజు శుభ్రం చేసేవారు. ఆ చేతిలో రాళ్ళు గుచ్చుకుంటే పిన్నులతో ఆ రాళ్ళు తీయించుకొని రక్తం కారిపోతున్నా మళ్ళా వెళ్ళి అదే పని చేసేవారు అమ్మ. इंद्रो विश्वस्य राजति।